నమస్తే నేను మీ ప్రసాద్ ఉద్యమమే ఆయన ఊపిరిగా ఉద్యమమే తన పాటగా ఉన్నటువంటి పివీ రమణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అసలు అమరావతి ఉద్యమం నేపథ్యం ఏంది అసలు అమరావతిలో ఏం జరుగుతుంది విధాంశమే మాట్లాడదాం నమస్తే రమణ గారు నమస్తే లేని అమరావతి ఉద్యమం అనేది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నిజంగా అమరావతి ఉద్యమం ఈరోజు ఎనిమిది వందల యాభై రోజులు పైగా నడుస్తూ ఉంది ఆ ఉద్యమం ఆ ఉద్యమం మీ అందరికీ నేపథ్యం మీ అందరికీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు ఆ ఉద్యమం ఎలా నడుస్తుంది ఆ ఉద్యమం ఈరోజు ఆంధ్ర రా ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం సాగుతున్నటువంటి ఉద్యమం అది నిజంగా మనం ఆస్తిని మన ఆస్తిని సెంటి భూమినో లేకపోతే ఒక గజమునో లేకపోతే వాడు పక్కింటోడు కంపెట్లు నాటాడనో లేకపోతే రాయిట పాతాడని అంటేనే మనం విలవెల్లు గొడవలు చేసుకుంటాం కొట్టుకుంటాం గోడ పోలీస్ స్టేషన్లు తాగెళ్ళి కోర్టులకు వెళ్తాం ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ముప్పై మూడు వేల ఎకరాలు పైగా భూమిని ఇచ్చినటువంటి రైతులు జరుగుతున్నటువంటి ఉద్యమం అది రైతు ఉద్యమం ఆ రైతు ఉద్యమం నిజంగా రాజధాని అక్కడ నిర్మిస్తారని అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలు ఇప్పుడు ఇరవై ఐదు అనుకోండి ఉమ్మడి సమదూరంలో ఉన్నటువంటి ఉమ్మడి ఉమ్మడి ఏదైతే ఇప్పుడు ఇరవై ఐదు జిల్లాలైనాయో ఉమ్మడి అంతకుముందు ఏదైతే జిల్లాలు అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలు అది అటు జనం ఇటు సగభాగం అటు సగభాగం మధ్యలో నదీ పరివాహక ప్రాంతం అన్ని ప్రాంతాలని సమదూరంలో ఉన్నటువంటి ప్రాంతం మధ్యలో ఒక మంచి సదుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతి ఒక చారిత్రక నేపథ్యాన్ని ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని ఒక బౌ బౌద్ధిక ఏదైతే వారసత్వంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని నిజంగా గొప్ప సంకల్పాన్ని పూనారు కానీ ఆ సంకల్పాన్ని ఏదైతే అధికార పక్షం ప్రతిపక్షంలో ఉండి నేను అమరావతిని ఏకైక రాజధానిగా ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని బల్లగుద్ది చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ప్రజల ఆశల్ని రైతుల ఆశల్ని వాడి పిల్లల భవిష్యత్తునటువంటి కాల రాసి ఈరోజు అక్కడ మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉందంటే ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చుబెట్టేసి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు ఏళ్ళు వెనక్కి మళ్ళా వెనక్కిల్లి ఈరోజు అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పడానికి అమరావతి ఉద్యమమే సాక్షి అమరావతి ఉద్యమం మీద మీరు పాటలు పాడుతున్నారు కదా అందులో ఒక రెండు పాటలు వినిపిస్తారా నిజంగా అమరావతి ఉద్యమంలో నేను మొట్టమొదటిసారిగా రాసినటువంటి పాట రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే భూమి ఇచ్చిన రైతన్న ముంచాలని మీరు చూస్తే ఊరు కోము మేమంతా పాలకులారా ఊరు వాడ కదిలోస్తాం పాలకులారా ఉద్యమలే చూస్తాం పాలకులారా ఊరు వాడ పాలకులారా అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తామంటే బువ్వబెట్టే రైతన్న భూమినిచ్చినాడన్నా ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన సంబరపడి సంబరాలు చేశాము చంద్రబాబుకివ్వలేదు పాలకులారా భూమి సర్కారు కిచ్చినాము పాలకులారా సిఆర్డిఏ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీలింగ్ యాక్ట్ ప్రకారం భూమినిచ్చారు రైతులు అందుకని ప్రజలు ఇప్పుడు రై రైతులు కూడా అక్కడ ప్రశ్నిందోంటే చంద్రబాబుకి ఇవ్వలేదు పాలకులారా భూమి సర్కారుకిచ్చినాము పగవల కులారా మూడు పంటల భూమి పాలకులారా మేము ముచ్చట పడి ఇచ్చినాము పాలకులారా రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే భూమి ఇచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే అంతర్జాతీయ ఖ్యాతి అమరావతి పొందింది హైకోర్టు వచ్చింది అసెంబ్లీ నడిచింది ఎమ్మెల్యే ఎమ్మెల్సి భవనాలను నిర్మించి అందమైన రోడ్లతో పచ్చని ఆ చెట్లతో నింగిని తాకే ఇళ్ళు పాలకులారా నిలువెత్తున లేచను పాలకులారా నిజంగా ఆడ అభివృద్ధి మీరు చూస్తూ ఉంటారు సిఆర్డీ యాక్సెస్ రోడ్లు కాని అన్ని సెవెంటీ పర్సెంట్ పూర్తయిపోయింది అక్కడ ఏం జరగలేదు ఈయన అక్కడే అసెంబ్లీలో ఉంటాడు అక్కడ సమావేశాలకు వస్తాడు అసెంబ్లీ సమావేశాలకు వస్తాడు అక్కడే హైకోర్టు ఉంటుంది అక్కడే అధికారులు ఉంటాయి కానీ అక్కడ ఏమీ జరగలేదని అభూత కల్పనతో ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది అందుకని కులాల పేరిట మీకు పాలకులారా మా పొలాలను ఇవ్వలేదు పాలకులారా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని బల్లగుద్ది చెప్పినావు బలంగా నమ్మించినావు మాట తప్పని నైజం మడమతి పవన్న మాట అధికారం రాగానే అంట ఈ పాట వింటుంటేనే రోమాలు నిజంగా అలాంటిది అసలు ఎందుకు అంటే పాలకులు ఒక వర్గాన్ని ఒక కులం పేరుతో ఇలా చిచ్చు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు నిజంగా ఖచ్చితంగా ఒక వర్గాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం ఉద్దేశం వాళ్ళు మనసులో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీశారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారు అంటే పాలకులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల్ని ప్రజల వైరుధ్యాలుగా మార్చారు ప్రాంతాల వైరుధ్యాలుగా మార్చారు మొత్తం కులాల వైరుధ్యాలుగా మార్చారు అంటే పాలకులు ఎలా ఉండాలనేది ఒక సుందరయ్య గారి పాట ఉంటుంది అవును ఆ పాట ఒకసారి నిజంగా ఈరోజే ఆ పాటని రిలీజ్ చేయడం జరిగింది వాస్తవంగా వీళ్ళందరూ ఈ పాట వినాలి ఈ పాట ఎవరైతే ఈరోజు రాజకీయ నాయకులు వినాలి కాకు అంజన గారు ప్రజా రచయిత అనేక ఉద్యమాలకు పాటలు రాస్తున్నటువంటి అంజన్ గారు రాసిన పాట ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది ఆ దాంట్లో ఒకటే ప్రశ్న ఎక్కడున్నరయ్య నేడు మీలాంటి నేతలు సుందరయ్య మీ చరితకు మాలాల్ సలాములు యాడ కానరాడు నేడు మీ వంటి నాయకులు జెండ ముద్దు బిడ్డ నీకు జోహారులు రోజుకొక్క కండువా రంగు మారుస్తున్నాడు పార్లమెంటు అసెంబ్లీలో పరువు తీస్తున్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాన్న మాట విన కొడాలి నాని ఈ పాట వినాలే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళబు నేను వంశీ పాట మాట వినాలి ఈరోజు మంత్రులుగా రాజ్యం వెళ్తున్నటువంటి అంబట రాంబాబు పాట వినాలి రోజుకొక్క రంగు రోజుకొక్క కండు ఆ రంగు మారుస్తున్నారు పార్లమెంటు అసెంబ్లీలో పరువు తీస్తున్నారు ఎక్కడున్నరయ్య నేడు మీలాంటి నేతలు సుందరయ్యని చిరితకుమార్ సలాములు కూలి రేట్లు పెంచి కూలీలకు తోడున్నారంట కార్మికులకు కర్షకులకు నువ్వంటే ప్రాణమంట మీ సొంత భూమి ప్రజలకు పంచిపెట్టినారంట పోరంబోకు భూములను పేదలకు ఇచ్చినారంట నేటితరం నాయకులు భూ కబ్జా కోరులైరి పంచుడేమో గాని భూమి గుంజుకొని తినమరిగిరి ఫామ్ హౌజులు కట్టుకుని పోజలు కొడుతున్నారు ఆనాటి త్యాగాలను మంటబెడుతున్నారు పల్లె పల్లె రాత్రి బడులు మీరు నడిపినారంట అక్షర జ్ఞానాన్ని మీరు ప్రజలకు పంచితిరంట ఊర గంధాలయం మీరు తెరిసినారంట మద్యపాన మూనాడు మందు పెట్టినారంట గల్లి మందు మందుబెట్టి ప్రజల ముంచబట్టిరి ఈరోజు బెల్ట్ షాపుల పేరుతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాలు ఈరోజు విషంగా మారిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అన్యాయాలు జరిగిపోతున్నాయి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి అందుకని గల్లి గల్లి మందుబెట్టి ప్రజల ముంచబట్టిరి బుద్ధి లేని నేతలు నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శం అన్న మాట అర్థం మారింది మత్తులోన ప్రజల ముంచి పాలన సాగించిరి పైస ఖర్చు లేకుండా మీరు గెలిచినారంట సైకిల్ పైన పార్లమెంటుకి వెళ్ళినారంట చట్టసభలో ప్రజల కొరకు పోరాటం చేస్తరంట చట్ట సభలో ప్రజల కొరకు పోరాటం చేస్తరంటని నిజాయితీకి నిలివిత్తు రూపమే మీరంట నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎన్నికల్లో గెలుచుడాయి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎన్నికల్లో గెలుచుడాయి ప్రజల బాధ తెలవనోడు పార్లమెంటు మెంబరాయే రాజకీయం అంటే నేడు వ్యాపారం తీరులే మీలోని నిజాయితీకి సాటు ఎంవరారులే ఎక్కడున్నరయ్యా ఎక్కడున్నరయ్య నేడు మీలాంటి నేతలు సుందరయ్య నీ చరితకుమార్ లాల్ సలాములు సాపంక్తి భోజనాలు మీరు పెట్టినారంట కులం గిలం లేదని ప్రజలకు తెలిపితిరంట భరత మాత బిడ్డలమని ఒకటని చాటితిరంట మానవత్వమే మనిషి మతమని చెప్పితిరంట దేశభక్తి పేర నేడు చిచ్చులు పెడుతున్నారు హిందులు ముస్లిం మధ్య గోడలు గడుతున్నారు కుర్చీ కోసం ప్రజల రెచ్చగొడుతూ ఉన్నారు లౌకికతత్వానికే గోరీ గడుతున్నారు నిజంగా మనం చూడండి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రాజకీయం అంటే ఇలా ఉండాలని చాటి చెప్పిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ స్వరాజ్యం గారు కానీ బిఎన్ రెడ్డి గారు కానీ నర్రా రెడ్డి గారు కానీ గుమ్మడి నర్సయ్య కానీ అక్కడ వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానీ తరిమల నాగిరెడ్డి గారు కానీ చండ్ర రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ చూస్తుంటే పులకరించి పులకరించిపోద్ది ఇప్పుడు అసెంబ్లీ చూడాలంటే వాళ్ళు ఏం సందేశిస్తారు భావితరాలకు అనేటట్టు అందుకని కానీ ఇప్పుడు అసెంబ్లీ చూడాలంటే ఏ బూతులు వినాల్సి వస్తుంది ఈ రోజులకి వచ్చింది బూతులు వినడానికి అసెంబ్లీకి వెళ్ళాలి బూతులు నేర్చుకోవడానికి అసెంబ్లీకి అందుకని వావిలాల తరిమెల రాజేశ్వరరావు దామోదరం సంజీవయ్య ఆదర్శం ఇటువాయే మాకినేని మోటీరి ఎల్బీజీ బాపనయ్య నర్రా స్వరాజ్యంలా త్యాగాలు ఏమాయే ఎర్రజెండ లేకపోతే ప్రజలకు కష్టాలు పోవు కమ్యూనిస్ట్ లేకపోతే దేశం భవిష్యత్తు లేదు ఊరూరా ఊరూరా మీ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాం మీ త్యాగం నిలబెట్టగా బాటలు మేము వేస్తాము అంటే ఒకప్పుడు ఆ పాటలు కానీ ఆ నాయకులు కానీ అలా ఉండేవారు పనితీరు అంటే ఆదర్శంగా నిలిచేవారు ఇప్పటికీ కూడా ఖమ్మం జిల్లా అలా ఇంకా బతికే ఉన్నాడు ఐదు సార్లు ఎమ్మెల్యే కానీ ఇప్పటికీ సైకిల్ మీద పొలం పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు రాజకీయాలు అలా ఇప్పుడు జగన్ పాలన మీద మిమ్మల్ని పాడమంటే అసలు ఏం పాట పడతారు జగన్ అసలు అభివృద్ధి నినాదం అందెంతో సంక్షేమ పథకాలని పదే పదే చెప్తున్నారు కదా జగన్ పాలన మీద మిమ్మల్ని అడిగితే ఏం పాటు ఒకటేనండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను సింపుల్గా చెప్పాలంటే జగనాలు సంగతి జగమంతా తెలిసింది దగా కూరు పాలనే ప్రజలకు తెలిసొచ్చింది నవరత్నాలు అంటూ బాజ మోగించాడు నవరత్నాలంటూ బాజ మోగించాడు బలికి ప్రజలను నట్టేట ముంచాడు జగనాలు సంగతి జగమంతా తెలిసింది ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రామంలోకి వెళ్తుంటే ఎమ్మెల్యేలు చొక్కా పట్టుకుని అడుగుతున్నారు మీ సంగతి తేలుస్తామని ఈరోజు ఎమ్మెల్యేలు గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి పేరుతో గడప గడపకి ప్రభుత్వం పేరుతో వెళ్తుంటే ప్రజలు చీపుళ్ళు కర్రెత్తుకొని రెడీగా ఉన్నారు రానిట్లే ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకని జగన్ మేము ఒకటే చెప్తున్నాం జగన్ వచ్చిన తర్వాత మాకు ఏం జరిగింది ఒక పాట అశ్విన్ అని ఒక ఆయన రాశారు ఆయన ఒరూరి మొండోడా ముద్దులెన్నో పెట్టినోడా ఉరూర తిరిగినోడా ఉట్టి యాత్ర చేసినోడా అరే కష్టాలు చూసినోడ కనికరమే నేను ఓడా ఇష్టాలు తెలుసు కూడా ఇబ్బందులు పెడతవేరా వేరా వినవేరా వినవేరాసందింటి నువ్వొచ్చాక ఆంధ్రులకు ఒరిగిందేంటి నువ్వద్దంటే వినవేరాసందింటి నువ్వొచ్చాక ఆంధ్రులకు ఒరిగిందేంటి మాటలెన్నో చెప్పినోడ మడమతిప్పెమాయలో రంగులంతా వేసినోడా రంగులెన్ను మార్చినోడా ఓటుకేమో నోటి ఇచ్చి సార నోటికిచ్చి చిల్లరేమో చేతికిచ్చి మద్యముతో గుళ్ళ చేసి ఒక్కసారి ఇమ్మంటూ నాన్నగారి మొమ్మంటూ ఒక్కసారి ఇమ్మంటూ నాన్నగారి మొమ్మంటూ వరసలన్నీ పెట్టి పిలిచి ఏరు దాటి తెప్పగాల్చి నువ్వొద్దంటే సంధింటి నువ్వొచ్చాక ఆంధ్రులకు ఒరిగిందేంటి ఏం లేదు పరిపాలన ఏమి ఈరోజు ప్రజలు నమ్మబలికే పరిస్థితుల్లో ప్రజలు లేరు అందుకనే మేము కళాకారులం మాయదారి జగన్ రెడ్డి పాలన అప్పులతో చేస్తున్నాడు కాలయాపన ఏమి పాలనో ఇది ఏమిని పాలను నవ్వుకుంట చెవులల్లో పూలు పెట్టెను ఇచ్చినట్టి హామీలు ఉట్టుకెక్కెనో నమ్ముకున్న జనం నోట మట్టి కొట్టెను ఏమి పాలనో ఇది మునిపాలను నవ్వు కుంటు చెవులల్లో పూలు పెట్టెను ఎక్కడో విశాఖపట్నానికి చెందిన ఒక రచయిత సాధారణ కళాకారుడు ఒక మాట అన్నాడు మాట తప్పని మడమ తిప్పని నేత వంటివయ్యో నేను విన్నాను నేను ఉన్నానంటూ మాయ వయ్యో నీ మాయ మాటలు నమ్మి మే మోసపోతిమయ్యో నీ మాయ మాటలు నమ్మి మేం మోసపోతివయ్యో పోవాలి జగను దిగిపోహతావు రా జగను పోవాలి జగను దిగిపోహతావు రాజగను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు మీ పాట రూపంలో చెప్పగలరా ఖచ్చితంగా అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా అగమగోర్చరంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఇలానే పరిపాలన కొనసాగితే మనం శ్రీలంక పరిస్థితి చూస్తూ ఉన్నాం శ్రీలంకలో ఏ పరిస్థితి అయితే దాపరించిందో అక్కడ ప్రజలకి ఈరోజు ఆంధ్రాలో ఆ పరిస్థితి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పరిపాలన సాగిస్తున్నాడు అప్పులతో పాలన చేస్తాం అదే పాట రూపంలో చెప్పగలరా అందుకనే మేము ఒకటే చెప్తాం ఒక్క ఛాన్సు ఇమ్మంటూ వెంటబడ్డాడు వెంటబడ్డాడు గెలిచి ఆక బతుకుల్లో మంటబెట్టినాడు పెట్టినాడు ఈ జలగన్న పాలనలో బాధుడే బాధుడు నిత్యము మన రక్తాన్ని తాగుడే తాగుడు ఒక్క ఛాన్స్ అంటూ వెంటబడ్డాడు వెంటబడ్డాడు గెలిచినాక బతుకుల్లో మంట పెట్టినాడు మంట పెట్టినాడు ఏం చెప్పాడు అప్పుడు పెట్రోలు డెబ్బై ఉంటే బాధుడున్నాడు ఇప్పుడు నూట ఇరవైకి కూడా రాదంటున్నాడు రాష్ట్రమంతా అప్పుల్లో మునిగిపోతుంది రాష్ట్రమంతా అప్పుల్లో మునిగిపోతుంది పథకాల అమలు తీరు పడకేస్తుంది ఒక్క చాన్స్ ఇమ్మంటూ వెంటబడ్డాడు వెంటబడ్డాడు గెలిచిన ఆక బతుకుల్లో మంటబెట్టినాడు పెట్టినాడు అందుకని మొత్తం ప్రజలు ఈ పరిపాలన ఆ పాలన మీద చాలా విసుగ్గా ఉన్నారు ప్రజలు ఏ విధంగా మార్పులు వైసీపీ మంత్రులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో పదే పదే ఒకటే చెప్తున్నారు మరో ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముప్పై ముఖ్యమంత్రిగా కొనసాగుతారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నిలబడతారు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధి చేస్తూ ఉన్నారు మంత్రులు వాస్తవే ముప్పై ఏళ్ళు నిజంగా వాళ్ళు కోరుకున్నట్టు ప్రజలు అట్టు పెడితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంక మనం చూడలేం నేను ఇందాకే చెప్పాను శ్రీలంక అవడానికి ఎక్కువ రోజులు కూడా పడదు ముప్పై రోజుల్లోనే ఆయన మళ్ళా ఈ పరిపాలన ఇలా కొనసాగితే ముప్పై ఏళ్ళు కాదు కదా మొత్తం ఈ మళ్ళా ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేయడానికి వాళ్ళ కంక ప్రజలు అట్లా తేలిగ్గా ఏమి లేరు ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు సుదీర్ఘంగా మేము పరిపాలన సాగిస్తామనే భ్రమంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడిప్పుడే తిరగబడతా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు మంత్రులు వెళ్ళలేకపోతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళలేకపోతూ ఉన్నారు ప్రజలు వాళ్ళు చెప్పుకున్నంత భ్రమంలో ప్రజలు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకున్నారు అభివృద్ధికి అరాచకానికి నిజంగా తేడాని ప్రజలు కనిపెడతా ఉన్నారు ఆ ప్రజలు చరిత్ర నిర్మాతలు అది ఎక్కడికి బాదు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఊహించినంత రాజకీయాలు మారబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ మార్పుని ప్రజలు కోరుకుంటే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేకపోతే అంధకారు సార్ చివరిగా ఒకసారి అమరావతి పాటను ఒకసారి మళ్ళీ మా ప్రేక్షకుల కోసం చూపిస్తారా ఖచ్చితంగా సార్ ఈరోజు అమరావతిలో హైకోర్టు తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది అమరావతిలే ఏదైతే అభివృద్ధిని కొనసాగించాలి అమరావతిలో పనులు ప్రారంభించాలి సిఆర్డీఏ చట్టం ప్రకారం ఏదైతే చట్టం ఉందో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి రైతులు కవులు చెల్లించాలి రైతులకి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం పనులన్నీ చేయాలి కానీ చాలా మొండిగా ఈ ముఖ్యమంత్రి చాలా మూర్ఖంగా హైకోర్టు చట్టాలని కూడా పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన తీర్పులను కూడా పక్కన పెట్టి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో యుద్ధం కొనసాగుతూ ఉంటుంది ఆ యుద్ధం ఆంధ్ర ప్రజల అభి అభివృద్ధి కోసం ఆ యుద్ధం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం యుద్ధం 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 చేద్దమురా రాజధాని అమరావతికై యుద్ధం చేద్దమురా సమరం 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 చేద్దమురా రాజధాని అమరావతికై పిడికిలి బిగించరా కోట్ల గొంతులై కొట్లాడి పిడికిలి బిగించి కదలాలి మన అమరావతి రాజధానికై అందరం ఒకటై నడవాలి అన్నదాతల రైతన్నలకు అండగ మనమే ఉండాలి యుద్ధం యుద్ధం అర యుద్ధం 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 చేద్దమురా రాజదాహి యుద్ధం చేద్దమురా సమరం 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 చేద్దమురా కై పిడికిలి బిగించరా అన్నదాతల గుండె కోతలు ఉరితాడుకు వేలాడే బతుకులు మూడు రకాల పంట భూములు మూడు బారినామా బతుకులు అంతర్జాతీయ ఖ్యాతి అన్నరు అంతర్జాతీయ కాతి అన్నరు మళ్ళీ ఎందుకు మార్పు అంటారు ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్ళు కూడా మా అన్నదమ్ములే మేడలు మీద మేడలు కట్టినా అమరావతి నగరం నేడు పాలకుల కుట్రకు చెదురుతుంది నగరం యుద్ధం యుద్ధం చాల్ యుద్ధం 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 చేద్దమురా రాజధాని అమరావతికై యుద్ధం చేద్దమురా సమరం 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 చేద్దమురా రాజధాని అమరావతికై పిడికిలి బిగించరా ఖచ్చితంగా క్యాపిటల్ అమరావతి అని చెప్పింది కోర్టు ఇక్కడ అక్కడ అభివృద్ధి జరగాలి సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ అమరావతి అనే పేరుతో యుద్ధం రైతులు కొనసాగిస్తారు ఆంధ్ర ప్రజల మద్దతు కూడా ఆ అమరావతి ఉద్యమానికి ఉందని చెప్పి తెలియజేస్తూ కాదు సార్ రమణ గారు నేను అడిగింది ఫస్ట్ పాడారు కదా ఉద్యమం కోసం అమరావతి ఆ పాట ఒకసారి పాట ఖచ్చితంగా సార్ రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే భూమి ఇచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే ఊరుకోము మేమంతా పాలకులారా ఊరు వాడకదిలోస్తాం పాలకులారా ఉద్యమ మైలే చూస్తాం పాలకులారా ఉప్పె నోల కదిలోస్తాం పాలకులారా అమరావతి రాజధానిగా బుర్ది చేస్తామంటే భూవబెట్టే రైతన్న భూమినిచ్చినాడన్నా ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే సంబరపడి మేమంతా సంబరాలు చేశాము చంద్రబాబు కివ్వలేదు పాలకులారా భూమి సర్కారుచ్చిన అము పాలకులారా మూడు పంటల భూమి పాలకులారా మేము ముచ్చటపడి ఇచ్చిన అము పాలకులారా రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే భూమి ఇచ్చిన రైతన్న ఉంచాలని మీరు చూస్తే ఊరు కోమి మేమంతా పాలకులారా ఊరు కదిలోస్తాం పాలకులారా అంతర్జాతీయ ఖ్యాతి అమరావతి పొందింది హైకోర్టు వచ్చింది అసెంబ్లీ నడిచింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను నిర్మించి అందమైన రోడ్లతో పచ్చని చెట్లతో నింగిని తాకే ఇల్లు పాలకులారా నిలువెత్తున లేచెను పాలకులారా అభివృద్ధి పదంలోన పాలకులారా అమరావతి ముందుండే పాలకులారా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని బల్లగొద్ది చెప్పినావు బలంగా నమ్మించినావు మాట తప్పని నైజం మడమ తిప్పవన్న మాట అధికారం రాగానే అంటరాని అయిందా అభివృద్ధి బోడిగుండు మోకాలికి లింకేందయ్యా అభివృద్ధి పథకాలకు లంకేందయ్యా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎవడు కాదన్నడు రాయలసీమ అభివృద్ధికి రాళ్ళెవరు వేసినారు కలిసి ఉన్న ప్రజలను పాలకులారా విడదీయుట న్యాయమా పాలకులారా కులాల పేరిట మీకు పాలకులారా మా పొలాలను ఇవ్వలేదు పాలకులారా అమరావతి సాధిస్తాం పాలకులారా ఆంధ్రుల సత్త ఏంట చూపెడతాం పాలకులారా నిజంగా వైసీపీ వాళ్ళు ఉన్నా సరే మీ పాటని ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేటువంటి ఒప్పుకునే విధంగా పొంది పాట నిజంగా యాడ్స్ ఆఫ్ రమణ గారు అసలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మీ పాటకి జోహార్లు ఇది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం యువ కిరటంలో నడిపిస్తున్నటువంటి ఉద్యమ గానం అలాగే ఉద్యమమే తన ఊపిరిగా ఉన్నటువంటి పీవీ రమణ గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్ రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుగుతాం వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్